రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వైసీపీ ఓ చిత్రమైన నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది పవనన్నకి ప్రారంభిస్తాం జగనన్నకి ఓట వేస్తాం అనేది ఆ నినాదం జనాల్లోకి చాప కింద నేరులా ఆ నినాదాన్ని తీసుకెళ్లారు వైసీపీ నేతలు అందున యువతరంలోకి ఈ నినాదాన్ని తీసుకెళ్లడంతో వైసీపీ సక్సెస్ అయింది మీ గుర్తు గ్లాసు కానీ ఇది నా గుండెలో బాకులా దిగనుంది ఈసారికి నన్ను గెలిపించండి లేకపోతే నాకు చావే గతి అని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన కార్యకర్తల్ని ఉద్దేశించి కన్నీలు పెట్టుకున్నాడు వైసీపీ నేత అలా ఆయన ఎమ్మెల్యే అయ్యాడు మంత్రి పదవి కూడా వచ్చింది సరే పవన్ కళ్యాణ్ ని అభిమానించే వాళ్ళు ఇంకెవరికైనా ఓటేయడం అనేది సాధ్యమా అన్నది వేరే చర్చ కానీ పవన్ పవనన్నా అంటూ ఫేక్ ప్రచారం చేసి వైసీపీ కొంత లాభపడిన మాట వాస్తవం ఇప్పుడు సీన్ మారింది వైసీపీ డబ్బులు తీసుకొని జనం జనసేనకు జై కొడుతున్నారు గత కొద్ది కాలంగా వైసీపీ చేపడుతున్న పలు కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్న సొమ్ములు కాస్త జనసేన పార్టీకి బాగా కలిసొస్తున్నాయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్లాలంటే ఆ జనాన్ని సైతం కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని సంగతి తెలిసిందే తీరా డబ్బులిచ్చి జనాన్ని బహిరంగ సభలకు రప్పిస్తున్నా జనం అక్కడ కాసేపు కూడా ఉండలేకపోతున్నారు ఇది పాత వ్యవహారమే కొత్త విషయం ఏంటంటే వైసీపీ డబ్బులు తీసుకుని ఆయా కార్యక్రమాలకు వెళ్తున్న వాళ్ళు జై పవన్ స్టార్ సీఎం పవన్ కళ్యాణ్ అని నినదిస్తున్నారు పనిలో పనిగా అరటిపండు తొక్క జగన్న డాష్ అనే నినాదాలు చేస్తున్నారు కొందరు యువకులు దాంతో వాళ్లపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగడం షర మామూలుగా వ్యవహారం అయిపోతుంది స్కూల్ పిల్లలతో ఈ మధ్య వైసీపీ చేపడుతున్న కార్యక్రమాలు మరీ అట్టర్ఫ్లాప్ అవుతున్నాయి అక్కడ పవన్ కళ్యాణ్ మీద అభిమానం కనీ విని ఎరగని స్థాయిలో కనిపిస్తోంది ఇచ్చి తిట్టించుకోవడం అంటే ఇదే మరి